హాయ్ వ్యూవర్స్, మనం ఫ్రెండ్స్ సర్కిల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్న మూమెంట్లో లేదన్నప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు జరుగుతున్న మూమెంట్లో గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం. ఇలా ఇస్తున్న వాటిలో కొంతమంది సరదాగా ఫన్నీగా ఒక బాక్స్ ఇలా 10-20 బాక్స్లు కలిపి మొత్తం ప్యాక్ చేసి ఒక గిఫ్ట్ కింద ఇస్తారు. మొత్తం తీస్తా పోతుంటే చివరికి చిన్నది ఏదో చిన్న వస్తువు ఉండిద్ది అంతే. అది సరదాగా బాగుంటాయి. మరికొంతమంది ఫ్రెండ్స్ సరదాగా కండోములు గిఫ్ట్లు ఇచ్చే బ్యాచ్, మరికొంతమంది సరదాగా సిగరెట్ బాక్సులు గిఫ్ట్లు ఇచ్చే బ్యాచ్, ఇలా డిఫరెంట్ ఉంటారు. అవి సరదా ఓకే, బట్ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ధమాన్ ఏదో సౌండ్ వచ్చి పేలిపోయినట్టు ఇలా వింతమంత భయం కొలిపేస్తూ ఉంటారన్నమాట. అవి ప్రమాదం, దయచేసి గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కబీర్ ధామ్ జిల్లాలో చమరి అనే ఏరియా, అక్కడ హేమేంద్ర అనేటువంటి కుర్రాడికి రీసెంట్గా మొన్నే పెళ్ళి అయింది. ఇక నిన్న మంగళవారం రోజు ఏం చేశారు, పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లను ఓపెన్ చేస్తూ ఉన్నా. హోమ్ థియేటర్ కూడా ఉంది అందులో. హోమ్ థియేటర్, పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు, ఇంట్లో చక్కగా అంతా ఉన్నారు. హోమ్ థియేటర్ పెట్టేసి ఆన్ చేశారు. ఇంకా భయంకరమైన భారీ బ్లాస్ట్, పేలిపోయింది. దెబ్బ పైకప్పు అంతా ఊడింది. ఆ పైకప్పు కింద ఊడిన దానికి కింద పడతంత పాపం పెళ్ళికొడుకు స్పాట్లో చనిపోయాడు. 7.5 పాపం తీవ్ర గాయాలేని. తర్వాత పెళ్ళికొడుకు తమ్ముడు, అతనికి తీవ్ర గాయాలని ఆసుపత్రిలో పాప ఆ పెళ్ళికొడుకు తమ్ముడు చనిపోయాడు. పెళ్ళికొడుకు తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ఇల్లు మొత్తం కొలాప్స్. ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు, నిజంగానే ఎవరైనా వాంటెడ్గా బాంబు లాంటిది పెట్టి ఆ హోమ్ థియేటర్ సిస్టమ్ ఇచ్చారా, లేదన్నప్పుడు ఏదన్నా కరెంటు రిలేటెడ్ ఏదైనా తేడా వచ్చేసి అది పేలిపోయిందా, విచారణ చేస్తున్నారు. సో ఈ వీడియో మెయిన్ పర్పస్, దయచేసి ఎవరూ కూడా పెళ్ళికి ఇచ్చే గిఫ్ట్ల విషయంలో పనికిమైన పనులు మాత్రమే చేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అన్యాయంగా పెళ్ళైంది, హోమ్ థియేటర్ గిఫ్ట్ అని చెప్పేసి ప్లగ్లో పెట్టి స్విచ్ చేయగానే పేలిపోయింది. పెళ్ళికొడుకు చనిపోయాడు, పెళ్ళికొడుకు తమ్ముడు చనిపోయాడు.